అలాగే ఈ యొక్క రైతులు ఇవాళ మనం చూసుకుంటే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు. కాకమ్మ కబుర్లు చెప్తాడు ఎక్కువ, అంటే నోరు తెరిస్తే అబద్ధం, కళ్ళు పడితే కబ్జా. కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి. ఇవాళ మరి ఎంతమంది రైతులు ఇవాళ మన దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం అప్పుల్లో, ఆత్మహత్యల్లో. వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడగండి. అలాగే ధరలు ఇవాళ ఆకాశానికి అంటుకుంటున్నాయి. ఇవాళ మనం చూస్తే విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచేశారు, ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచేశారు, అలాగే పెట్రోల్ ధరలు అయితేనేమి, అటు డీజిల్ ధరలు అయితేనేమి, అలాగే పన్నులు, ఇంటి పన్ను, నీటి పన్ను, ఆస్తి మీద పన్ను, చివరికి చెత్త మీద కూడా పన్ను వేసారే. వాళ్ళ వాళ్ళవన్నీ తీసేయడానికి సిద్ధమా అని అడగండి. మాయలు, మోసాలు, అరాచకాలు, కుట్రలకు సిద్ధమా? మరి 100 ఏళ్ళు ముందు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలను తవ్వేస్తున్నారు. అలాగే ఈ యొక్క చీప్ లిక్కర్ పేరుతో, అంటే ఈ జే బ్రాండ్ మద్యాన్ని ఏరులా పారిస్తున్నారు, కోట్లు లక్షలు కోట్లు దండుకుంటున్నారు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసిన కల్తీ మద్యాన్ని తాగి ఎంతోమంది ఆడపడుచులు తమ తాలిబొట్లను తెంచేసుకుంటున్నారు. మరి వీళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా? మీరంతా కూడా ఇవాళ ఆలోచించండి. ఇప్పుడు ఈనాడు ఆనాడు తెలుగుదేశం పార్టీ అధిగప్పుడు మీరు వీళ్ళు చేసిన ఘోరాలు ఒకటి కాదు, అసలు మొత్తం అన్ని వ్యవస్థని అన్నిటిని నిర్వీర్యం చేసేసి జనం మధ్య చిచ్చు పెట్టి, మరి వాళ్ళ బీసీల విషయానికి వస్తే మరి అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం బీసీలకి మరి ఎస్సీలకి వాళ్ళ సంక్షేమాన్ని విస్మరించి మరి వాళ్ళని చిత్రంశాలు పాలు చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం అక్కడ మన కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మరి మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ని ఆయన మానసిక క్షోభకు గురి చేసి బలవన్మరణానికి కారకుడు అయ్యారు. అలాగే ఈ యొక్క జస్టిస్ జడ్జ్ రామకృష్ణ ఆయన కూడా పలు కేసులు పెట్టి ఆయన కూడా మానసిక క్షోభానికి గురి చేశారు. అలాగే ఇదేంటని ఒక ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేకాన్ని పద్ధతుల్ని వాళ్ళ అరాచకాన్ని ప్రశ్నిస్తే పేద ఎస్సీలకు శిరోమండలం చేయించారు. అలాగే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క రాజధాని గురించి ఉద్యమించిన నాయకుల మీదేమో ఎస్టీ కేసులు పెట్టారు. అలాగే ఈ యొక్క ముస్లిం విషయానికి వస్తే మన ముస్లిం మైనారిటీ సోదరి సోదరి మన ఉన్నారు ఇక్కడ. అలాగే మన అతని ఎమ్మెల్సీ ఆనందబాబు దళితుడైన తన డ్రైవర్ని హత్య చేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేయించారు. ఆనాడు తెలుగుదేశం ఎస్సీల కోసం ప్రవేశపెట్టిన 25 పథకాలను అన్నింటినీ రద్దు చేసేసాడు. ఇవాళ ఇలాంటివి ఎన్నో, అసలు ఒకటని కాదు, ఏవైతే మనం ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఉన్నాయో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ, అప్పుడు మనం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 75,000 కోట్ల రూపాయలు అన్నిటికీ మంజూరు చేయడం జరిగింది. అన్నీ కలిపి మరి వాళ్ళన్నింటినీ నిర్వీర్యం చేసేసి వాళ్ళన్నింటినీ మళ్ళించేశాడు మొత్తం ఆ నిధులన్నింటినీ. ఇవాళ మరి మన భారం అప్పు భారం ఇవాళ రాష్ట్రం మీద సుమారుగా 12,00,000 కోట్ల రూపాయలు ఉంది. మనకిచ్చేదేమో ఈ పథకాల పేరుతో ఈ 3 సంవత్సరాలు గడిపేశాడు రాజధాని పేరుతో. ఆ తర్వాత ప్రభుత్వం ఎలానాలు బాలో చేతగాక ఈ యొక్క నవరత్నాలు ని ప్రవేశపెట్టి మన నవనాడులను విరిచేశాడు. తన అహంతో మన మెడలను విరిచేశాడు, మంచేశాడు మన
అలా మనం ఎప్పుడు మన ఒక్కొక్కరి మీద భారం ఎంత ఉందో మీరు ఒకసారి ఆలోచించాలి. అప్పుల భారం సుమారుగా 10 లక్షలు ఉంటుందండి, ఒక్కొక్కరి మీద 10 లక్షల రూపాయల భారం. రేపు మనం తీర్చాలి అప్పులు. ఎలా తీర్చడం కాదు, మనల్ని కొంతమంది ఉద్యోగాలు కాల్సిన వెలసెళ్తుంటారు, అతనికి కావాల్సింది అది కాదు. పూర్తిగా మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వలస వెళ్ళిపోవాలని మొత్తం అందరం. రేపు మీ భూమి మీది కాదు, మీ ఆస్తి మీది కాదు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, దానికి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి. ఇవాళ తెలుగుదేశం ఒక ఈ యొక్క సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. మహిళలు ఆనాడు పుట్టిన ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తానని మరి కేవలం ఒక బిడ్డకి ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మహిళల ద్రోహి జగన్. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే బస్సులో ప్రయాణం ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం, అలాగే ఈ యొక్క ప్రతి మహిళకి 1,500 రూపాయల నెలకి, అలాగే పుట్టిన బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే వాళ్ళు చదువుకునే పిల్లలకి వాళ్ళకి 15,000 రూపాయలు, అలాగే ఏదైతే ఈ వృద్ధాప్య పింఛన్ ఉందో అవల తాతలు పింఛన్ ఏదైతే 2 లక్షల మందికి తీసేశాడో మళ్ళీ దాన్ని 3,000 కాకుండా దాన్ని 4,000 ఇస్తామని మన మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అలాగే రైతులు ఉన్నారు వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 20,000 రూపాయల బీమా, అలాగే నిరుద్యోగ యువత ఉన్నారు వాళ్ళందరూ కూడా నిరుద్యోగ ప్రతి 3,000 రూపాయలు. ఇలా అలాగే జాబ్ క్యాలెండర్ మెగా టిఎస్సి, ఇలా మనకి 2020 విజన్తో ముందుకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు, ఇవాళ 2047 విజన్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాము. ఆనాడు కట్టుబట్టలతో మనం వచ్చాము, అయినా తిరిగి మన లోటు బడ్జెట్ మనం పూడ్చుకున్నాము. అభివృద్ధి అలాగే సంక్షేమం విషయంలో ఆనాడు అందరికీ తోఫాలు ఇచ్చేవారు, మన కానుకలు ఇచ్చేవారు, పండగలకి గిఫ్ట్లు ఇచ్చేవారు, అవన్నీ రద్దు చేసేసాడు. అలాగే ఈ అన్న క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో రొక్కడని నిరుపేదలకు దారిద్ర్యరేఖ కింద ఉన్న వాళ్ళందరూ కూడా మరి 5-7 నోట్లోకి వెళ్ళే ఒక సౌలభ్య ఆహారాన్ని అందించే ఒక సౌలభ్యం కల్పించారు. అవన్నీ కూడా రద్దు చేసి మొత్తం అన్నీ కూడా ఇప్పుడు నేను ఒంటరివాడిని అంటాడు. మరి ఒంటరివాడు ఎలా అయ్యాడు, అమ్మని చెల్లిని కట్టేశాడు, మరి ఎంతో మందిని పెట్టుకుంటాడు సలహాదారుల్ని, ఒక్కళ్ళని సలహా కూడా తీసుకోడు, ఒక్క అవకాశం అన్నాడు. మరి ఒక్క అవకాశం ఎలా, అది కోడిగత్తి కావచ్చు, లేకపోతే గొడ్డలి, లేకపోతే గులకరాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని మీరు అలాగే ఎవరికి ఎటువంటి లోటు రాకుండా కూడా అందరికీ ఈ ఎస్సీల ఏబిసిడి ఏదైతే ఈ వర్గీకరణ ఉందో ఏబిసిడి, దాన్ని మళ్ళీ మనం పంపడం జరిగింది ఆమోదించి మన శాసనసభలో. రేపు మళ్ళీ దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది. అందుకే మన ఎంపీలు కూడా మనం గెలుచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అతనే ఎంపీలు ఉమ్మన్నాడు, మొత్తం రాష్ట్రం కావాల్సినవన్నీ సమకూరుస్తానన్నాడు. ఏది మన రైల్వే జోన్ తీసుకోవడంలో విఫలమయ్యారు, అలాగే మనకి ఒక ప్రత్యేక హోదా విషయంలో ఏమి చేయలేకపోయారు, అలాగే కేంద్రం నుంచి నిధులను రాబెట్టుకోలేకపోయారు. వాళ్ళు ముస్లింస్ ఉన్నారు, మైనారిటీస్, వాళ్ళకి ఏదైతే 4% ఉందో రిజర్వేషను, మరి అది రేపు వాళ్ళ చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే ఇప్పుడు రేపు
రాబోయే వస్తుంది తప్పకుండా అమరావతి రాజధాని అవుతుంది. ఇవాళ చూసాం విజయసాయి రెడ్డి, ఇవాళ చూస్తున్నాం మనం అక్యూజ్ టు ఏ టు మరి అక్కడేమో మొత్తం అరుచుకొండ మొత్తం చే తప్పి తప్పి వాళ్ళ అహంకారం వెంట ఎంత ముదిరిపోయిందో చూపించుకున్నారు వాళ్ళు. ఇవాళ అక్కడ పని అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ పడ్డారు ఈ నెల్లూరు జిల్లా మీద. ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇవాళ మూడు పార్టీలు కలిశాయి, తెలుగుదేశం పార్టీ జనసేన అయితేనేమి లేకపోతే బీజేపీ అయితేనేమి, ఈ యొక్క కూటమిని ఈ కూటమి శక్తిని ఎదిరించే శక్తి ఇంకెవ్వరు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన, ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. సో మీరు తెలుసుకోవాలి మీకు అభివృద్ధి కావాలా లేకపోతే అరాచకం కావాలా లేకపోతే మీకు సంక్షేమం కావాలా లేకపోతే మీకు చీకటి కావాలా చీకటి రాజ్యం కావాలా లేకపోతే మీకు సమర్థవంతమైన పాలన కావాలా ఒక రాక్షసుడి పరిపాలన కావాలా లేకపోతే మీకు స్వర్ణ యుగం కావాలా లేకపోతే రాతి యుగం కావాలా అని తెలుసుకోవాలి మీరు. రేపు జరుగున్న ఎన్నికల్లో మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరంతా తరతమ భేదం అన్నీ రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, వాటిలన్నిటికి అతీతంగా మళ్ళీ మనగత వైభవాన్ని పునరావృతం చేసుకోవడానికి మళ్ళీ మన 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 భవిత మన రాష్ట్ర భవిత అలాగే మన భావి తరాల భవితను దృష్టిలో ఉంచుకుని మనం అంతా ఉద్యమించవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరంతా కూడా ఏ ఉరగలుతున్న ఉత్సాహంతో ఈనాడందరూ ఇక్కడ శక్తిగా ఒక సంఘటిత శక్తిగా ఇక్కడ ఉన్నారో అలాగే ఇదే సంఘటిత శక్తిగా మీరంతా రేపు రానున్న ఎన్నికల్లో మీ యొక్క ఎందుకంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈనాడు మనిషికున్న ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగపరుచుకుని మీ ఉద్దేశాలని ప్రతిబింబించేసే ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే సరైన ప్రతినిధి ఎన్నుకోవడం, సమాజ స్థాపన కోసం అలాగే సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం అలాగే ఈ యొక్క సామాజిక న్యాయం అందరికీ అందిపుకోవడం కోసం వినియోగించవలసిన పరమ పవిత్రమైన సాధనం అది. దాన్ని మీరు వెలగట్టో లేకపోతే కొద్దు పెట్టో మీ యొక్క స్వార్థానికి మీ యొక్క స్వప్రయోజనానికి దాన్ని వినియోగించుకున్నారో మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది, మీ యొక్క స్వాతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్టు అవుతుందని మీ అందరు తెలియజేసుకుంటూ పార్టీ ఒక పార్టీకి ఒకప్పుడు చరిత్ర తిరగ ఒకవేళ చరిత్ర పుట్టలోకి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది నాకు. మనం అన్నీ చెప్పాను మరి చరిత్ర జరిగినాయి. అలాగే శాతకర్ణి గౌతమీపుత్ర శాతకర్ణి అతను అప్పుడు అన్నాడు మీరద్దా ఇంతవరకు మన దీన్ని మనం ఉనికిని కాపాడుకుంటాం ఇక మన ఉనికిని చాటుకుందామని. ఇవాళ రెండు ఉన్నాయి, మన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనకి, అలాగే మన ఉనికిని కూడా మనం చాటుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేపు ఎన్నికల్లో మీరంతా కూడా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుకే వేసి మరి ఇక్కడ అందరూ సామాన్యాలు కాదు, బాగా తలపండిన ఇది రాజకీయాల్లో రాజకీయం అంటే ఏంటి, రాజకీయం అంటే ప్రజా సేవ, ఇలా ఫైల్స్ దోచుకోవడం కోర్టులో నుంచి కాకాని గోవర్ధన రెడ్డిలాగా కాకమ్మ కబుర్లు చెప్పే ఫైల్స్ ఏదో. ఇప్పుడు ఇవాళ ఈ యొక్క నెల్లూరు పట్టణాన్ని మనం ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ ఇక్కడ ఇవాళ సుమారుగా ఈ యొక్క నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోనే సుమారు 2,644 కోట్ల రూపాయలతో సుమారుగా 47,966 ఇళ్ళు మనం నిర్మించడం జరిగింది. అలాగే నెల్లూరు నగర ప్రజల యొక్క చిరకాల కోరిక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, దానికోసం
మరి ఆనాడు తెలుగుదేశం అధికారం అన్నప్పుడు 581 కోట్ల రూపాయలతో దాన్ని మొదలు పెట్టడం జరిగింది. 90% అయిపోయింది. కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం దాన్ని పూర్తి చేసే పాపానికి పోలేదు. దాని తర్వాత ఈ యొక్క నగర ప్రజల యొక్క దాతి తీర్చడం కోసం సంఘం బ్యారేజ్ నుంచి మరి వారం మొత్తం 24 గంటలు నిరామయంగా ఈ నీళ్ల సరఫరా కోసం ఆనాడు 582 కోట్లు వెచ్చించి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏమో దాన్ని ఇంతవరకు పూర్తి చేసిన పాపానికి పోలేదు. అలాగే మన నెల్లూరు పట్టణానికి తలమానికంగా ఉన్న ఈ యొక్క నెల్లూరు చెరువు కట్ట మీద NTR నెక్లెస్ రోడ్డు నిర్మించడం జరిగింది. ఎంతప్పుడు అలాగే ఇక్కడ ఎంతో ఈ రొట్టెల పండగ భాషాది ఏదైతే ఉందో దర్గా దాని అభివృద్ధి కోసం మరి ఆనాడు 20 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అలాగే ఈ యొక్క ప్రతిష్టాత్మక 16 కోట్లతో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన రంగనాథ స్వామి గుడి ఘాటు నిర్మాణం అయితే శివాలయం కోనేరు యొక్క అభివృద్ధి చేయడం అయితే జరిగింది. అలాగే నగర ప్రజల ఆహ్లాదం కోసం 56 కోట్ల రూపాయలతో 100 పార్కులు మొత్తం ఇక్కడ పట్టణంలో నిర్మించడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే అనేక సామాజిక వర్గాల కోసం ఇక్కడ ఈ యొక్క భవనాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 3582 బెంచీలు పంపిణీ చేయడం జరిగింది. ఇలా చేసుకుంటూ అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు కన్నుల్లాగా కళ్ళలాగా చేసుకుంటూ వచ్చాము. ఈ యొక్క ప్రభుత్వం వచ్చింది, చేసింది ఏమీ లేదు, శూన్యం అంతా చెప్పాను వివరంగా. మీనంతా ఇలాగే ఇంకా ఒక సంఘటిత శక్తిగా మీరంతా కూడా మీ ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనేమో మన ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అక్కడ వైకప్ప ఎమ్మెల్సీయే, ఆవిడ వల్ల ఆవిడ కూడా అప్పుడు టీటీడీ బోర్డు మెంబర్, అయినా అక్కడ ఉన్న పరిస్థితులు ఒక వాతావరణం నచ్చక బయటకు వచ్చేసారు వాళ్ళు. ఇవాళ మరి ఆల్రెడీ ఎంతో ప్రజాసేవలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు, ప్రజాసేవ ఉదయగిరిలో మరి అక్కడ ఫ్లోరల్ రహిత బాధితులకి అక్కడ ఈ ఒక సురక్షిత తాగునీరు మినరల్ వాటర్ ప్లాంట్లు సుమారుగా మొత్తం జిల్లాలోనే 150 ప్లాంట్లు పెట్టుంటారు. అలాగే ఉచితంగా విద్యను అందిస్తున్నారు అందరికీ ఇక్కడ మన పట్టణంలో స్కూల్ నడుపుతున్నారు. అలాగే నారాయణ గారి గురించి చెప్పక్కర్లేదు, నారాయణ కాలేజెస్ ఇన్స్టిట్యూట్స్ నడుపు